సిద్ధాంతం ప్రకటించినందుకు మరి ఒక బంగారుతో మనం పూర్తి చేసుకున్నాం. ఆ యొక్క మానవస్వామి దయవల్లాక దాక్షణ వల్ల వారికి వారి కుటుంబానికి కూడా ఆయుధ ఆరోగ్యాలు సర్వ సంపదలు సుఖ సంతోషాలు ఇస్తూ ఈ యొక్క గ్రామానికి ఎల్ల వేళ ఆ భగవంతుని ఆశీస్సులు. ఈ యొక్క మాంబట్టి గ్రామ రైతులకు ఒకటే చెప్తున్నా, చిన్న చిన్న పొరపాట్లు చేసుకుంటున్నారు చాలా మంది బీసీలు ఎస్సీలకు ఒకటే చెప్తున్నా, ఏ నాయకుడైనా ఏ భగవంతుడైనా మనకు ఆయుష్ ఇచ్చాడు, ఆ ఆయుష్ని మనం సమర్థవంతంగా తీర్చిదిద్దుకోండి, మన యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, ఇతరత్ర ఉపయోగించుకోండి. నాకు ఒక నమ్మకం, మాన్మటి గ్రామం అంటే చాలా మంచి గ్రామం. ఈరోజు తనగల గ్రామం కంటే 90% ఇష్టపడే గ్రామం ఈ రెండు మండలాలలో. నాకు అత్యధికంగా ఎంపీపీలు డిప్యూటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు గెలిపించారు, కానీ ఒక్క మాన్మటి గ్రామం అంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఈ గ్రామానికి వస్తే నాకు ఇంటికి కూడా పోకొద్ది కాదు. అటువంటి గ్రామం దయచేసి చిన్న చిన్న ఇష్యూలు జరుగుతున్నాయి అటువంటివి జరగకుండా యువకులకు ప్రధానంగా చెప్తున్నా, మనము మన కుటుంబాన్ని సంరక్షించుకుంటూ పక్క కుటుంబాన్ని కూడా ఆదరిస్తూ ఉండాలి. ఆ రోజే మానవుడు మానవ జన్మ సుకృతం కావాలంటే మనం బాగుంటూ మన పక్క వారు బాగుంటూ అందరం బాగుండాలి, అందులో కూడా మనం ఉండాలి. ఆ ఆచరణ పాటించాలని కోరుకుంటూ ఈ యొక్క మాధవ స్వామికి మన ఫ్రైజులకు వచ్చిన 19 తాడీల వ్యక్తులకు అందరికి కూడా మనసావాంఛ వారికి అభినందనలు మన మాధవ స్వామి తరఫున తెలియజేసుకుంటూ, ఫ్రైజు రాని వారు దిగులు చెందకండి, నేటి పోయే ఓటమే రేపు గెలుపుకున్నాంది. ప్రతి వ్యక్తి కూడా ఎప్పుడూ గెలవడు, ఎప్పుడో పుట్టిన వ్యక్తి నడవడు, నడిచిన వ్యక్తి ఉరకడు, ఉరుకున్న వ్యక్తి మళ్ళీ వెనక్కి రావాల్సిందే. ఆయన వెనక్కి వస్తాడు, ఎనుకున్న మంచి ముందరు పోతాడు. ఇది యొక్క జీవితంలో యొక్క రంగుల రత్నం. పైకెళ్ళేవాడు కిందికి రావాలి, కిందికి వెళ్ళేవాడు పైకి పోవాలి. కాబట్టి అంతా బలవంతుని మాధవ స్వామి దయ. ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారు కానీ, పోలీస్ వారు కానీ, ఈ ఐస్ క్రీమ్ బండి వాళ్ళు కానీ, మనకు కావాల్సినటువంటి పండ్లు పలహారాలు అందించే ముఖ్యంగా ఆఖ్యాత సోదరుడు నిన్నటి నుంచి చూస్తున్నా చాలా బ్రహ్మాండంగా చెప్తున్నారు, శివప్రసాద్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి నరేష్ వాయిస్ వచ్చినప్పుడు మనం తట్టుకోలేము, తర్వాత బాబురావు గారు తట్టుకోలేరు, శివప్రసాద్ తట్టుకోలేరు, అది వాళ్ళకి జన్మత వచ్చినటువంటి అవకాశం. కాబట్టి మరి ఒక్కసారి గ్రామ ప్రజలకి ఈ గ్రామానికి ఎల్లవేళలా నేను కట్టబట్టుకొని జరిగిన ఈ గ్రామానికి వస్తానని, ఈ గ్రామంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తానని నాకు మరీ చేతగానప్పుడు తప్ప ప్రతిస్తూరి ఈ గ్రామానికి వస్తానని మనసు వంచ ఆ మాధవ సార్ని సాక్షిగా తెలియజేసుకుంటూ, నా ఫ్రెండ్స్ చాలా మంది భీమవరం కానీ పాలకొల్లు కానీ మగల్తూరు కానీ పిలిస్తే ఒకటే చెప్తాను, నాతో పనిచేసిన ఆర్డిఎస్ చైర్మన్ గా నేను ఉన్నప్పుడు అక్కడ పనిచేసినటువంటి చైర్మన్ గా పిలిస్తే కూడా నా గ్రామం ఉంది, నా గ్రామంలో కార్యక్రమాలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. కాబట్టి జీవితాంతం మీ గ్రామంలో ఖచ్చితంగా కార్యక్రమాలు నిర్వహిస్తాం. మరొకసారి నాగేశ్వరరెడ్డి మామ గారికి, అలాగే విధంగా తిరుమల గారికి, అలాగే విధంగా విశ్వవర్ధన్ రెడ్డి గారికి, ప్రత్యేకంగా మన ముందు లేకుండా నరసింహారెడ్డి గారికి, గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ ఇతరత్ర పెద్దలు చాలా మంది అనుకున్నచ్చు, పెద్దలంతా ఇక్కడ చాలా మంది ఉన్నారు, తలా ఒక చెయ్యి వేస్తేనే ఇది పోతుంది. కాబట్టి మీ పేర్లు కూడా సర్వదా భగవంతుడు మిమ్మల్ని కూడా కాపాడాలని కోరుకుంటూ నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ ఆ మాధవ స్వామి తరఫున మీ కుటుంబానికి మనస్పూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ రాజమన్న గారికి మైకప్ప చెప్పడం జరుగుతుంది.